అమ్మవా వెల్కమ్ బ్యాక్. ఈ నగరానికి ఏమైంది? డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మొత్తానికి ఒక 2 వారాల ముందు థియేటర్లో రిలీజ్ అయింది 4Kలో. సో ఈ నగరానికి ఏమైంది మూవీ రిలీజ్లో టాప్లో ఉన్న మూవీ ఖుషి. మరి ఈ ఖుషి మూవీని బ్రేక్ చేసిందా అంటే చూద్దాం మొత్తానికి ఈ మూవీ ఏ ప్లేస్లో ఉంది. కానీ జల్సా మూవీ అయితే క్రాచ్ చేసింది. మరి ఇప్పుడైతే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ మూవీ 3,34,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 3,52,00,000. ఇక ఈ టాప్ 8 కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి, ఇది కూడా మనకు థియేటర్లో 4K రిలీజ్ చేశారు. ఇప్పుడు టాప్ 1లో రిలీజ్ మూవీస్లో ఖుషి మూవీ ఉంది, 7,46,00,000 గ్రాస్. ఇక సెకండ్ ప్లేస్లో సిమాద్రి 4,60,00,000. ఇక థర్డ్ ప్లేస్లో ఈ నగరానికి ఏమైంది మూవీ ఉంది మామా, 3,52,00,000 గ్రాస్. ఇక ఆరెంజ్ మూవీ 4th ప్లేస్లో 3,36,00,000. ఇక జలసా మూవీ 5th ప్లేస్లో 3,60,00,000. ఇక ఒక్కడు మూవీ 6th ప్లేస్లో 2,54,00,000. ఇక పోకిరి మూవీ 7th ప్లేస్లో 1,73,00,000. ఇక 8th ప్లేస్లో దేశముదురు 1,65,00,000. సో మొత్తానికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బుకింగ్స్ మాత్రం మామూలుగా రచ్చలేదు అనమాట. ఇప్పుడు టాప్ 3లో ఈ నగరానికి ఏమైంది మూవీ అయితే టాప్ 3 ప్లేస్లో ఉంది. మరి ఖుషి మూవీ ఏ సినిమా బ్రేక్ చేస్తుంది రిలీజ్లో? సో చూద్దాం. తొందరలో ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి. మనకు ఆగస్ట్ మంత్లో బిజినెస్ మ్యాన్ అండ్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్టు. తొందరలో ఎప్పుడు వస్తుంది, దాని డేట్ ఏంటి అనేది మీకు తొందరలో ఒక వీడియో చేస్తా. సో వెయిట్ చేయండి. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీద వస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అండి. ఓకే మామా, బాయ్.